మిథున రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాల వారిది మిథున రాశి అవుతుంది. ఈ ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ నెల మీకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి, ఆర్థిక ప్రగతి బాగుంటుంది, వస్తు లాభాలు పొందుతారు, చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు, వాహన యోగం ఉంది, వ్యాపారాలు విస్తరిస్తారు, ఉద్యోగాలలో మంచి గుర్తింపు వస్తుంది. మీరు మీ అన్ని ప్రయత్నాలలో పురోగతి విజయాన్ని అనుభవిస్తారు. మీ చుట్టూ ఉన్న వారి నుంచి మద్దతును పొందుతారు. మీ వినూత్న ఆలోచనలు, కృషి మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి. కెరీర్ వారీగా మీరు వృద్ధికి అవకాశాలు, ఉన్నత స్థాయి నుంచి మద్దతుతో విషయాలు బాగా జరుగుతాయని మీరు ఆశించవచ్చు. నెల మొదటి అర్ధభాగంలో ప్రయాణాలకు అవకాశం ఉండవచ్చు, ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఉత్తరం వైపు ప్రయాణం అనుకూలం, ఇది గణనీయమైన లాభాలకు దారితీస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది, అద్భుతమైన పని వాతావరణం ఉంటుంది. ఈ నెల ఆర్థిక పరిస్థితి సానుకూల ప్రతికూల ఫలితాలను తీసుకురావచ్చు, మీ ఆదాయం పెరగవచ్చు. ఇది సంభావ్య ఆర్థిక ప్రోత్సాహాన్ని సూచిస్తుంది. మీరు ఖర్చుల పెరుగుదలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే శుభవార్త ఏంటంటే, ఆదాయంలో పెరుగుదల మీ ఖర్చులకు సరిపోతుంది కాబట్టి మీరు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఖర్చులను నిశితంగా గమనించడం, అనవసరమైన ఖర్చులను నివారించడం ద్వారా చివరకు ఆరోగ్యకరమైన ఆర్థిక స్థితిని నిర్ధారించుకోవడం మంచిది. కుటుంబ జీవితం ఈ నెలలో ఆనందం, సంతృప్తిని కలిగిస్తుంది. వారిలో ఒకరు తమ రంగంలో విజయం సాధించినందున మీ పిల్లలు మీకు సంతోషాన్ని కలిగిస్తారు, తద్వారా మీరు గర్వపడతారు. మీ జీవిత భాగస్వామి మద్దతుకు మూలంగా ఉంటారు, వారి ఉనికి మీకు ఓదార్పునిస్తుంది. మీ ప్రవర్తన, వైఖరి కుటుంబ పెద్దలను సంతోషపరుస్తుంది, వారి ఆశీర్వాదాలు మీకు ప్రేరణగా ఉంటాయి. కుటుంబ వాతావరణం సామరస్యపూర్వకంగా ఉంటుంది, పరస్పర ప్రేమ శ్రద్ధ పరస్పర శ్రద్ధతో ఉంటుంది. కుటుంబం ఐక్యత మద్దతు మీకు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యపరంగా ఈ నెల నరాలు జీర్ణ సమస్యలకు సంబంధించిన కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం, సరైన సమయంలో విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. స్పైసీ ఆహారాలకు దూరంగా ఉండండి, ఎక్కువ పండ్లు కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోండి. రెగ్యులర్ వ్యాయామం లేదా యోగా కూడా ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిరంతర ఆరోగ్య సమస్యల విషయంలో త్వరగా కోలుకోవడానికి వైద్యుని సంప్రదించి వారి సలహాలను పాటించడం మంచిది. ఈ నెలలో వ్యాపారాలు అభివృద్ధి విస్తరణను అనుభవిస్తాయి, మీ వ్యాపారం మరింత మంది కస్టమర్లను ఆకర్షిస్తుంది, ఎక్కువ దృశ్య మానతను కలిగి ఉంటుంది. కొత్త భాగస్వామ్యాలు లేదా వ్యాపార ప్రదేశంలో మార్పులకు అవకాశం ఉండవచ్చు. వ్యాపార నిర్ణయాలను జాగ్రత్తగా విశ్లేషించడం ముఖ్యం. దీర్ఘకాలిక స్థిరత్వం విజయాన్ని నిర్ధారించడానికి ఆర్థిక నిర్వహణపై నిఘా ఉంచండి. విద్యార్థులు వారి చదువులు పరీక్షల్లో విజయానికి మంచి అవకాశాలతో మొత్తం సానుకూల నెలను కలిగి ఉంటారు. అయినప్పటికీ వారు తప్పనిసరిగా దృష్టి కేంద్రీకరించాలి, పరధ్యానానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వారి చదువులను నిర్లక్ష్యం చేయడం వలన తర్వాత సమస్యలకు దారితీయవచ్చు. వారి విజయావకాశాలను పెంచుకోవడానికి వారు హనుమాన్ చాలీసా చదవడం లేదా విష్ణు స్తోత్రం వినడం వంటివి పరిగణించవచ్చు. ఈ అభ్యాసాలు మానసిక స్పష్టత, ఏకాగ్రత, ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రోత్సహించడంలో సహాయపడతాయి. మిథున రాశి వారు ఈ నెలలో కష్టపడి ప్రమోషన్ పొందవచ్చు. మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఈ నెల మధ్యలో మంచి లాభాలను పొందుతారు, ధన లాభానికి బలమైన అవకాశం కనిపిస్తోంది. అయితే వృత్తి జీవితంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇతరుల ప్రలోభాలకు లోనై తప్పులు చేసినప్పటికీ తొందరగానే వాటిని సరిదిద్దుకోగలుగుతారు. సమస్యలు వచ్చినప్పటికీ మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, గతంలో ఉన్న మానసిక సమస్యలు ఆందోళనలు తొలగిపోయి ఉత్సాహంతో పనులు పూర్తి చేయగలుగుతారు. వృత్తిలో మార్పులు చోటు చేసుకుంటాయి, వేరే వృత్తిలోకి మారడం కానీ జరుగుతుంది. దీనివల్ల గతంలో ఉన్న పని ఒత్తిడి కొంతమేరకు తగ్గుతుంది, విశ్రాంతి సమయం దొరుకుతుంది. గతంలో ఏర్పడిన అవమానాలు కానీ పుకార్లు కానీ తొలగిపోయి మీ నిజాయితీ నిరూపించబడుతుంది. మీ సహోద్యోగులు సహాయ సహకారాలు తిరిగి పొందగలుగుతారు, ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఈ మాసంలో ప్రారంభ 3 వారాలు శుభ ఫలితాలు పొందుతారు, ఆశించిన ధనాదాయం చేతికి వస్తుంది, కోర్టు వివాదాలు తగవులు పరిష్కారం అవుతాయి, మనసులో ఉన్న ఒక బలమైన కోరిక నెరవేరుతుంది, అన్ని విధాల కుటుంబ సహకారం లభిస్తుంది, ఆలోచన విధానం ఉన్నతంగా ఉంటుంది, నూతన బాధ్యతలను తీసుకుంటారు, ఆర్థిక లక్ష్యాలను చివరి నిమిషంలో పూర్తి చేయగలుగుతారు. చివరి వారంలో ఖర్చులు విపరీతమవుతాయి, చేతిలో ధనం నిలవడం కష్టం, ముఖ్యంగా కుటుంబ సభ్యుల వలన వ్యయం అధికం, ప్రైవేటు ఉద్యోగులకు పనులు అస్తవ్యస్తమవుతాయి, కష్టానికి తగిన గుర్తింపు లభించదు, గృహంలో అనారోగ్య మూలక ఆందోళన ఉంటుంది, సంతాన వ్యవహార తీరు అసహనం కలిగిస్తుంది, స్వయం నియంత్రణ అవసరం, మన మాటే నెగ్గాలి అనే పట్టుదల పనికిరాదు, కఠిన నిర్ణయాల వలన నష్టం పొందే సూచనలు అధికంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం సామాన్యం, ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది, రుణ విముక్తులవుతారు, ఉద్యోగ జీవనంలో చేజారిన అవకాశాలు తిరిగి లభిస్తాయి, సులభంగా పనులు పూర్తి చేయగలుగుతారు.
వ్యాపార వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యక్తిగత జీవనంలో అపస్మృతులకు అవకాశం ఉన్నది. స్త్రీలకు మూత్రపిండ వ్యాధుల సూచనలు ఉన్నాయి. మృగశిరా నక్షత్ర జాతకులకు ఆకస్మిక వాహన మరమ్మతుల సంబంధ వ్యయం. కుటుంబ విషయాల్లో భాతృవర్గంతో మైత్రి తగ్గుతుంది. నూతన వ్యాపకాలు అలవడతాయి. నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. స్నేహ వర్గాలలో ఒకరికి సంబంధించిన దుర్వార్తను తెలుసుకుంటారు. జీవితంలో నూతన ఉత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విరామం లేకుండా వ్యవహారాలు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన లబ్ధి పొందుతారు. వ్యాపార వ్యవహారాలలో ఆశించిన పెట్టుబడులు లభిస్తాయి. నూతన భాగస్వామ్యులు లభిస్తారు. భాగస్వాముల సలహాలు కలిసి వస్తాయి. పితృవర్గ ఆరోగ్యం కోసం ఆందోళన పెరుగుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయం పొందుతారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఉద్యోగ మార్పిడికి సంబంధించిన సంతోషకరమైన వార్తలు వింటారు. ఈ నెలలో మిథున రాశికి చెందిన స్థానికులు అనుకూలమైన ఫలితాలను ఎదుర్కొంటారు. మంచి డబ్బు సంపాదించగల స్థితిలో ఉంటారు. స్థానికులు ఊహించని విధంగా లాభపడవచ్చు. కెరియర్లో మంచి రాబడిని అందుకుంటారు. అయితే నెలలో మరిన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మార్చి నెల కెరీర్ పరంగా బాగుంటుంది. మరోవైపు భూమి ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఈ నెలలో పరిష్కారం అవుతాయి. కుటుంబంలో కొన్ని మతపరమైన సంఘటనలు ఉండవచ్చు. కొందరు మిత్రుల సహాయంతో ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా సాగిపోతుంది. సమాజ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి యథాతథంగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. కొందరు మిత్రుల పొగడ్తలను నమ్మకండి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువులు అండగా నిలబడతారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. రావాల్సిన సొమ్ము సైతం అందగా ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయంలో చికాకులు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులు ఉన్నత స్థాయి ఆదేశాలు ఖచ్చితంగా పాటించడం మంచిది. పని భారం పెరుగుతుంది. నెల మధ్యలో విందు వినోదాలు ఉంటాయి. భూలాభాలకు అవకాశం ఉంది. కార్యసిద్ధి నెరవేరుతుంది. నీలం తెలుపు రంగులు కలిసి వస్తాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. ప్రారంభించబోయే పనుల్లో ఆచితూచి ముందుకు సాగాలి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. వ్యాపార లాభం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి. అపోహలకు తావివ్వకండి. దగ్గరి వారితో విభేదాలు రానియవద్దు. మంచి చేయపోతే చెడు ఎదురవుతుంది. అనవసరపు విషయాల్లో తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనియకండి. ముఖ్య విషయాల్లో గతానుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నవగ్రహ ధ్యానం శుభకరం. పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఒక వార్త మీకు మనశ్శాంతిని తగ్గిస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి సందర్శనం శుభకరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.